కాకినాడ జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ ఆదేశానుసారం స్కూల్ బస్సులు ఫిట్నెస్ గురించి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారని, ఈ రోజు వరకు 610 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వబడిందని, మిగిలిన 300 బస్సుల కండిషన్ బట్టి 10 రోజుల్లో పూర్తి చేస్తారని, ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల లిస్టు ఇన్స్పెక్టర్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తారని, ప్రతి స్కూల్ నుంచి ప్రతి బస్సు వివరాలు సేకరించి వాటి స్టేటస్ రిపోర్టు చేస్తారని, రేపటి నుండి స్కూల్ బస్సులపై తనిఖీలు చేపడతామని, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతుంటే ఆ బస్సులపై కేసు బుక్ చేసి నిర్బంధిస్తారని కాకినాడ జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. ఒక గంట గంటన్నర ఉంటుందా అంతే సార్ గంట మళ్ళీ రిటర్న్ వస్తుందా మాక్సిమం ఒక 20 నిమిషాలు ఈ గంటన్నరలో 10 సార్లు ఫోన్ చేస్తా ఉంటారు నేను ప్రధానంగా అభ్యర్థి చేసిన ఈ స్కూల్ బస్సు డ్రైవర్ ఎవరైనా మొబైల్తో పని ఏంటి అని అడుగుతున్నాను ఎందుకు ఫోన్ వాడతారు డ్యూటీలో ఉండగా అసలు ఫోన్ తీయాల్సిన అవసరం ఏంటి ఇది చిన్న మాట కాదు కాబట్టి ఎలా అంటే ఇది మీరందరు చూసారా అర్థమా కాదా నేను చెప్తున్నా అబద్ధం చెప్తున్నాను అర్థమే కదా సో మీ చూసే చిన్న నిర్లక్ష్యం ఖరీదు మీ కాబట్టి మీ బస్సు వాళ్ళు కాబట్టి లేకపోతే మీ వాళ్ళే అదర్ వాళ్ళు కాబట్టి సో దయచేసి మీ డ్యూటీలో ఉన్నంత చేసి నిబద్ధతతో ఏకాగ్రతతో మీ డ్యూటీ పట్ల అంకితభావంతో ఉండండి ఓకే అందరికీ 2 గంటలో 5 గంటలో 6 గంటలో మీకు అంటే వాస్తవమా కాదా నేను ఏదైనా పొరపాటు చెప్తే మీకు చెప్పండి నేను దాన్ని చెప్తాను కరెక్టే కదా దయచేసి ఆ గంటని మీరు చాలా